హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హబీబా సాదియా ఛానల్ అండి. ఈరోజు నేను క్యాంటరింగ్ స్టైల్ గోంగూర పచ్చడి తయారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. నేను ముందుగా ఒక చిన్న సైజు కట్టెల్ని, రెండు కట్టెలని తీసుకున్నానండి. ఇలా తుంచి వేసుకున్నాను. ముందుగా ఈ ఆకును మొత్తం శుభ్రంగా కడిగి వేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా ఒక బాండెలు పెట్టుకోండి. ఇలా బాండెలు పెట్టుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకున్నానండి. నేను చిన్న స్పూన్తో వేసుకున్నాను. పచ్చెనిపప్పు 1 2 టేబుల్ స్పూన్ల పచ్చెనిపప్పు వేసుకున్నానండి. ఇలా కాస్త వేగనివ్వాలండి పచ్చెనిపప్పు, ఈ పల్లీలు. ఇలా వేగనిచ్చిన తర్వాత ధనియాలు 1 2 టేబుల్ స్పూన్లు వేసుకున్నానండి. నూనె 2 టేబుల్ స్పూన్లు అయితే చాలండి ఇది మొత్తం వేగేదానికి. ఈ విధంగా మొత్తం వేగించుకున్న తర్వాత మెంతులు 1 చిన్న స్పూన్తో వేసుకున్నానండి. చూడండి, చిటికెడు వేసుకుంటున్నాను మెంతులు. జీలకర్ర 1 స్పూన్ వేసుకున్నానండి నేను. ఈ విధంగా మొత్తం వేసిన తర్వాత బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత మెంతులు కొంచెం వేసుకోండి, చేదు ఎక్కువ అయిపోతుంది. అందుకోసం 1 చిన్న స్పూన్తో వేసుకోండి చాలు మెంతులు. ఈ విధంగా వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి ఉంటేనే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి. అందుకోసం నేను పచ్చిమిర్చి ఎక్కువ వేస్తున్నానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత ఇలా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి. టమాటాలు ఈ 2 సైజ్ ఇలా రెండుగా కట్ చేసి వేసుకోండి. టమాటా ముక్కల్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల బాగా వేగుతాయండి ఈ టమాటాలు. ఈ విధంగా బాగా వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చిన తర్వాత కాస్త ఈ విధంగా మగ్గిన తర్వాత పసుపు 1 హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. ఈ పసుపు మొత్తం వీటిలో కలిసేటట్టుగా ఇలా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మరొక ప్యాన్ పెట్టుకోండి. మరొక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి. ఇలా గోంగూర ఆకుని ఈ ప్యాన్లో వేసుకోండి. శుభ్రంగా కడిగిన గోంగూర ఆకుని ఈ విధంగా ప్యాన్లో వేసుకోవాలి. ఈ విధంగా గోంగూర మొత్తం ఇలా వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఇది కదుపుతూ ఉండండి కిందకి పైకి. ఈ గోంగూర బాగా వేగుతుందండి ఈ విధంగా. చూడండి, ఈ విధంగా కదుపుతూ ఉండండి. చూడండి, ఈ విధంగా వేగుతుందండి గోంగూర. ఈ విధంగా వేగిన తర్వాత చూడండి, ఈ విధంగా బాగా వేగనివ్వాలండి గోంగూరని. చూసారా ఎంత బాగా పర్ఫెక్ట్గా చట్నీలాగా తయారైపోయిందో పచ్చడిలాగా. ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, పచ్చిమిర్చి ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా చల్లారిన తర్వాత. ఇప్పుడు ఇందులోనే నేను రాలుప్పును వేసేస్తున్నాను. తగినంత రాలుప్పు వేసుకోవాలి ఈ పచ్చడికి తగినంత. ఇలా వేసిన తర్వాత మిక్సీ పట్టించుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టించుకుంటే మనకి చూడండి కొంచెం మరీ మెత్తగా పట్టించుకోకండి, కొంచెం పలుకులు పలుకులుగా ఉండాలి. అప్పుడే మనకి ఈ గోంగూర పచ్చడిలోకి టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఉండాలి. మనం మిక్సీకి పట్టించుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలి గోంగూర పచ్చడిలో. ఇవి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఇందులో కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఈ గోంగూర అనేది మనం ఇలా చేసుకుంటేనే బాగా టేస్ట్ ఉంటుందండి. కొంతమంది మిక్సీ జార్లో వేసుకుంటారు. మిక్సీ పెట్టించుకోవడం వల్ల పేస్ట్ గోంగూర పచ్చడి అనేది టేస్ట్ ఉండదు. ఇలా చేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి కాస్త. చూడండి, ఈ విధంగా మొత్తం గోంగూరలో ఇలా కలుపుకోవాలి పచ్చడిలో ఈ విధంగా. మిక్సీకి వేసుకోవడం వల్ల చప్పగా అనిపిస్తుందండి గోంగూర పచ్చడి. ఈ విధంగా ఉడకనిచ్చి చేసుకుంటే మనమే
బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఆహా ఏం రుచి ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. రుచి మత్తి అద్దిరిపోతుందండి ఈ విధంగా చేసుకుని తింటే. చూడండి ఎర్రగడ్డ ముక్కలు ఇలా పచ్చివే వేసుకోవాలి, అలానే మిక్సీలో వేసుకుంటే మనకి మెత్తగా అయిపోతాయండి. అందుకోసం ఇలా పచ్చిగా వేసుకుంటే అక్కడక్కడ తింటుంటే పలుకులుగా టేస్ట్ అనేది బాగుంటుందండి, పంటికి తగులుతూ ఉంటుంది ఈ ఎర్రగడ్డ ముక్క అనేది. ఈ విధంగా ఎర్రగడ్డ ముక్కలు మొత్తం ఇలా కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత బాండలు తీసి పక్కన పెట్టేసేయాలి. ఇంకో బాండలు పెట్టుకున్నానండి నేను. ఇలా బాండలు పెట్టుకున్న తర్వాత ఇలా ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత పోపు వేసుకుందామండి. ఇలా వెల్లుల్లిపాయలు కచ్చా పచ్చగా దంచి పెట్టుకున్నానండి. ఇలా దంచి పెట్టుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి నూనెలో. జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చనిపప్పు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, కరేపాకు 2 రెమ్మలు, ఎండిమిర్చి 1-3 తీసుకున్నానండి. ఇలా తుంచి వేసుకోవాలి, ఇలా బాగా వేగనివ్వాలి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత కాస్త ఇంగువ వేసుకుంటున్నానండి నేను. ఈ విధంగా కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ పచ్చడిలోనే వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటున్నాను పచ్చడిలోనే. అంతే అండి గోంగూర పచ్చడి, చాలా ఈజీ కదా. ఇంకెందుకండి ఆలస్యం, ట్రై చేసేయండి. ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి నాకు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. ఇలా పోపు మొత్తం వేసిన తర్వాత ఇందులో గోంగూర పచ్చడిలో ఇలా మొత్తం కలుపుకోవాలి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.